ఇదేం చల్లరా బాబోయ్, ఈ చలికి ఉడికి చస్తాను. స్టేషన్లో కూడా ఎవరు లేరు. స్టేషన్ మాస్టర్, నువ్వే నాకు తలగొరి పెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నావే? ఓయ్ బాబు, ఇదిగో బాబు, బాబాయ్ బాస్, మ్యాచ్ బాక్స్ ఉందా? మ్యాచ్ బాక్స్ ఓయ్. పర్వాలేదులే, ఇప్పటికైనా నాకు తెలిసింది నువ్వు బతుకున్నావని. అసలు ట్రైన్ వస్తుందా? ఒకవేళ వస్తే ఇక్కడి నుంచి వెళ్తుందా? వీళ్ళు కట్టిన బ్రిడ్జిలు గట్టిగా ఉంటే చాలు, ఏ లంచగొండి కాంట్రాక్టర్లో కట్టకపోతే బతికిపోతాం. ఎందుకంటే బ్రిడ్జిలు గిడ్జిలు పడిపోతే మనకి లేనిపోని కష్టాలు. ఏం బాబు, మీరు నన్ను క్షమించాలి. మిమ్మల్ని నేను మగాడనుకుని మ్యాచ్ బాక్స్ అడిగాను. ఐఎమ్ రియలీ సారీ. చూస్తే మీరు అమ్మాయి అది ఇంత అందంగా ఉన్నారు. నన్ను క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర మ్యాచెస్ ఉన్నాయా? మే ఐ, మీ నంబరా? మీరేమనుకోవద్దు, మన సరదాగా ఉంటే బాగుంటుంది కదా అని. మీ పేరు చెప్పదండి. నా పేరు అమర్కాంత్ వర్మ, ఆల్ ఇండియా రేడియో. నాకు విషయం చెప్పండి, మీరు ఎక్కడ పుట్టుంటారు? మీ బంధువుల పేరు, పోనీ మీ అమ్మగారి పేరు చెప్పండి. మీ ఇంట్లో ఉన్న కుక్క పేరైనా జానీ, టామీ, రోసీ, ఏదో చెప్పండి. పోనీ నన్ను నోరు మూసుకోమని చెప్పండి. ఏదో జస్ట్ షడ్ అప్, షడ్ అప్, జస్ట్ షడ్ అప్. నన్ను మీకోసం ఏదైనా చేయమంటారా? ఏదైనా అంటే నా ఉద్దేశం నెలముఖం తీసుకురావడం, కోట్లు కట్టడం, ఏమైనా కథలు, చోకులు, సిగరెట్, మ్యాచెస్ లేవుగా. చూడండి, మీరు ఒక్కరే ఉన్నట్టున్నారు, మీకోసం ఏమైనా తీసుకురావడం. ఒక కప్ చాయ్. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఇక్కడి నుంచి కదలద్దు, నా సూట్ కేసులో బాంబు ఉంది. మీరు కదిలితే అది ఇదే ధూమ్. మీరు కదలదు, నేపటే వస్తా. బాబాయ్, ఓ బాబాయ్, రెండు కప్పు స్పెషల్ టీ చేసేవా? సార్ చాలా చలిగా ఉంది. లేదు లేదు, నా ఫ్యూచర్ అంతా ఈ టీలోనే ఉంది. లేండి లేండి, ఇదిగో ఇది ఇక్కడ పెడుతున్నాను. నేను చేస్తా బాబు, నేను చేస్తా. డబ్బులు ఇదిగోండి, కొంచెం బాగా చేసేవాడి. మీకేసి బిస్కెట్ కూడా చూసుకుంటాను. సరే బాబు. అరే, ఆ స్టేషన్ మాస్టర్ బ్యారక్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు లేట్ అన్నాడు? ఆయన మాకు కరెక్ట్ టైంకే వచ్చింది. ఒకవేళ దాంట్లో వెళ్తుందా? ఏమన్నారా? మీతో కదా, మీతో కదా. వే వే, నేను చక్కడ ఇంట్లో వేస్తాను, మీ డిపార్ట్ పోయి. చలో చరిత్రలోనే
ఇది ఒక చిన్న ప్రేమ కథ. ఏం జరుగుతాయి, నిద్ర రావట్లేదా? వస్తుంది కానీ పడుకోను. ఎందుకు, నేనంటే భయమా? మా ఇంట్లో వాళ్ళు చెప్పారు పరాయి చోట పరాయి వాళ్ళ మధ్య పడుకోకూడదని. అబద్ధం, భయపడుతున్నావు? భయమా? అసలు భయం అంటే ఏమిటో తెలుసా నీకు? గొడవలతో వాదనలతో మనం ఈరోజు మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం. సరే, నాకు సంగతి చెప్పు. నీకు అన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం ఆలోచించొద్దు, త్వరగా చెప్పాలి. మూడు లెక్క పెట్టే లోపం. 1, 2 అమ్మఒడి. అమ్మఒడి. 2, మా ఊరు గుళ్ళప్ప ఆవరం. 3, కవిత్వం. సరే, నాకు సంగతి చెప్పు. నీకు అన్నిటికంటే ఏదంటే ఇష్టం లేదు? నువ్వు ఇలా దగ్గరికి రావడం ఇష్టం లేదు. అబద్ధం. నీ నవ్వు, నువ్వు చేసే అల్లరి, నీలోని వేగం, సంతోషం. కాదు, యాక్చువల్లీ నేనంటే నువ్వు అసహ్యపడతావు, అవునా? నువ్వు చెప్పు, నీకేమి ఇష్టం? ముందు నాకు ఏదంటే అస్సలు ఇష్టం లేదో అది చెప్తాను, సరేనా? మన ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని నేను అస్సలు ఇష్టపడ్డా. నీ లోపల దాగున్న రహస్యాన్ని కూడా. అన్నిటికంటే నేను ఇష్టపడింది నీ కళ్ళు. నీ చూపులకు అర్థమేమిటో నాకంత పట్టదు. ఇప్పుడు చెప్పనా నాకేది ఇష్టమా? నేను అన్నిటికంటే ఇష్టపడేది నీ కళ్ళని. ఎందుకంటే నీ చూపులకు అర్థమేమిటో నాకు అసలు అంతే పట్టదు. నీలో దాగున్న రహస్యాల్ని నేనెంతో ఇష్టపడతాను. నేనన్నిటికంటే ఇష్టపడేది మన మధ్య ఉన్న దూరాన్ని. ఎందుకంటే ఈ దూరమే లేకుంటే నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి. వెళ్ళి పడుకో. పడుకోవాల్సిందరా? నోరు మూసుకుని అలీ అతోలే లనసుల్ చాంగలే గిన్ గిన్ చాన్స్ తలే అలీ అతోలే. హలో అమ్మా, హౌ ఆర్ యు? కొసం వెయిట్ చేస్తున్నా. ఎక్కడ ఇదేమిట్రా, ఈ అమ్మాయిని గుమ్మలో ఉంచేప్పుడు మాట్లాడతావా? లోపల తీసుకెళ్ళు. నేను చెప్తున్నాను కదా, లోపల తీసుకెళ్ళు. రా అమ్మా, లోపలికి రా.
మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉండని చూడలేదు. మేము ఇప్పుడు తిరిగి ఊరికి కూడా వెళ్ళాం. అమరణి అమరణి అని నాడి పిలుస్తున్నా, త్వరగా రమ్మంటున్నారు. నాకు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే హలో అమర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. నాకు ఏదైనా పని దొరుకుతుందా? చిన్నదైనా పర్వాలేదు. నాకు మన రికార్డింగ్ డబ్బింగ్ బాగా తెలుసు. నేను రేడియోలో పనిచేశాను. ఆల్ ఇండియా రేడియోలో ఏ పని అయినా పర్వాలేదు, చేస్తాను. టెంపరీ అయినా సరే. అమ్మ కొంచెం మీ ప్రీతి అడుగుతుంది, పెళ్లి కొడుకు ఎక్కడ భయపడ్డా అని. నా మనమడు భయపడ్డమే. అమ్మ తను మేఘన మేడ పైన ఉన్న మనకి ఇష్టం ఉన్న మనతో పాటు ఉంటుంది. మా అమ్మ ఎవరికైనా చెప్పి సామాన్ పైన పెట్టించు. ఎక్కడ పని చేస్తున్నా? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఒక పక్ష పెళ్లి పెట్టుకుని ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? మీరు చెప్పినట్టు వింటున్నాగా, పెళ్లి చేసుకుంటున్నాగా, ఈ చిన్న విషయానికి ఏంటి నువ్వు నా ఫ్రెండ్ అనగా? వామౌళే చాలా భయపడ్డాడు అన్నయ్య, కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వు. అక్కడ కాదు, ఇక్కడ నిలబడు. ఈరోజు నా మనవడు పెళ్ళి. ఇప్పుడు వచ్చింది మనవాడికి చెల్లి కళ. పెళ్లి కొడుకంటే ఇలా ఉండాలట. చెవు సిగ్గుపడతా చూడంటే చూస్తారు. థ్యాంక్ యూ. ఎవరా అమ్మాయి గ్రీన్ డ్రెస్ లో ఉంది? థ్యాంక్ యూ. రెడ్ డ్రెస్ లో ఉంది. తను నాతో పాటు ఆల్రెడీ రెడీలో టెంపరీగా. షీఈస్. మరీ అంత భయం ఎందుకు? వీరిద నమస్కారం. హలో, రండమ్మా రండి, కూర్చోండి. నమస్కారం. వెళ్ళి తల్లి, అమ్మని పిలుచుకురా. చూడు పైన ఉండుంటారు, వెళ్ళి రమ్మని చెప్పు. అది ఇక్కడ పెట్టేళ్ళమ్మా. ఆగతో వచ్చారు బాకీ. అమర్ అమర్ మన ఇద్దరికి పెళ్లి అయ్యింది అనుకో, అప్పుడే ఉంటావు? వస్తున్నా వస్తున్నా. కానీ మనకి పిల్లలు పుట్టారనుకో, ఈ గొడవలో గిడవలు అన్ని బంద్. లేదు, వాళ్ళు తూర్తారు ఈ గొడవలోకి. వస్తున్నానే. మనకి ఎంతమంది పిల్లలు పుడతారు? రెండు, ఒకటి, చాలా, మూడు, నాలుగు, ఎనిమిది. ఎనిమిదా? కానీ ఒక మాట, పిల్లలు నాలాగే ఉంటారు. నా పోలికలు, నా తెలివితేటలు. నీ పోలికలు వస్తే వాళ్ళు నీ దగ్గర ఉంచుకో. మరి నీ పోలికలు ఉండాలా? చిన్ని చిన్ని కళ్ళు, చట్టి ముక్కు. చట్టి ముక్క? నీకెప్పుడెవరు చెప్పలేదా? నీ నవ్వు ఒక్కటే బాగుంటుంది. నీకు తెలుసా ఇలా కొడితే దీనికి అర్థమేమిటో? నేనంటే నీకు చాలా ఇష్టమని. ఇలా కొడితే అర్థమేంటో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. దీనికి అర్థం ఉంది. నేను లేకుండా నువ్వు బ్రతకలేవని. ఒకసారి సరే అన్నావు. ఇక్కడి నుంచి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోతా. సరే సరే మేఘన, నేను కింద పిలుస్తున్నారు.
మీకు ఫోన్ వచ్చింది. నేను లోపలికి రావచ్చండి? రా. నాకేంటో భయం వేస్తుంది, నాకు పెళ్ళి అవబోతోంది. ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నాను, కానీ రోజులు దగ్గర పడే కొద్దీ నేను ఇరుక్కుంటున్నానేమో అనిపిస్తుంది. అంత బాగా జరుగుతుంది. నిజంగా అమరును, అమరును సరైన జోడి. మీరు నిజంగా చెప్తున్నారా? మిమ్మల్ని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా జరిగిందో మిమ్మల్నే పట్టుకుంటాను. మీరు కాదు, నువ్వు. నిన్నే పట్టుకుంటాను. నువ్వు నా పెళ్ళి పూర్తిగా ఎంతవరకు నాతోనే ఉండాలి. అలాగే. థ్యాంక్స్. చాలా తెలివి కలది, నిన్ను తన కొంగు కట్టేసుకుని వెళ్ళిపోయింది. ఏమవుతారు వీళ్ళందరూ? మన వల్ల వీళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయేమో. వీళ్ళు చెడ్డ వాళ్ళేం కాదు, వీళ్ళు చేసిన తప్పేమిటి? వీళ్ళంతా అంతమైపోతారు. మనల్ని నమ్మారు, మనం ఉండడానికి చోటిచ్చారు. మనం చేస్తుంది సరైన పనేనా? అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాం కదా, ఇది తప్పని నీకు ఎప్పుడు అనిపించలేదా? మన విప్లవానికి ఒకటే లక్ష్యం, మన విప్లవానికి ఒకటే లక్ష్యం స్వాతంత్రం మనదైన దేశం కోసం. మేము సమర్పిస్తాం మా శరీరాన్ని, మా జీవితాన్ని, మా ఆత్మని. మేము నిస్వార్థ భావంతో స్వీకరిస్తాం మా కమాండర్ వారి యొక్క ఆదేశాన్ని. ఈ సంపూర్ణ విప్లవాన్ని కోసం మేము బలిదానానికి సిద్ధమని ప్రమాణం చేస్తున్నావు. ఇప్పటికి తీర్పుడైందా నీకు? ఏ వాసు వాసు వాసు, మేఘనాన్ని ఇక్కడ చూసావా? అదే కొత్తగా వచ్చిన అమ్మాయి, తెల్లగా ఉంటుంది, చించిన కళ్ళు, ఎప్పుడు నాతోనే ఉంటుంది. తను ఇక్కడికి వచ్చింది, చిన్న నవ్వు నవ్వింది, శుక్ల చూసారు, తనతో పాటు తీసుకెళ్ళి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళిందా? అక్కడికే? అరే ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు?
అరే కొంచెం తొందరగా పోనివయ్యా. అరే నేను పొద్దునగా సారు, మీకు మరీ అంత తొందర ఉంటే వేరే బండి తీసుకోరా. చెప్పిన కాదు సారు, మొత్తం బ్లాక్ చేసిండ్రు. సారు ఈ ఉగ్రవాదులు ఉన్నారు చూడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు, మమ్మల్ని పరిశీలన చేస్తారు. వెళ్ళవయ్యా. సారు నువ్వు ఉగ్రవాది అయితే కాదు కదా. నువ్వు వెళ్ళవయ్యా, స్పీడ్గా వెళ్ళవయ్యా. పోతున్నాగా సారు, పోతున్నా కదా. నీకేదో అయింది అనుకున్నాను. నేను అనుకున్నాను నువ్వు ఎవరు నువ్వు, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఇంకా నాకు అబద్ధం చెప్పదు. నీ అబద్ధాలు విని విని విసిగిపోయాను. వాడిని చూసి ఎందుకు పరిగెత్తాడు? నే వాడిని చూడటం అనుకోకుండా జరిగిందటవా, లేక నన్ను ఇరికించాలని మీరే వాడిని పంపించారా? వాడు చచ్చిపోయాడు. నువ్వు బయటకు వచ్చావు, నువ్వు వేరే ఉద్యోగం ఏమీ అడగలేదు. నువ్వు ఆల్ ఇండియా రేడియోలోనే ఉద్యోగం కావాలన్నావు, ఎందుకో నేను పిచ్చోళ్ళని వెంట పడ్డాను. నువ్వు నన్ను ఉపయోగించుకున్నావు మేఘనా. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకు ఇంత అసహ్యం? ఎందుకు ద్వేషం? ఎందుకు ఇన్ని నాటకాలు? చెప్పు, మీ అమ్మ నాన్న ఏమి అనరా? మేఘన, నువ్వు నాతో కవిత్వం గురించి మాట్లాడావు, మీకు నేను పావురం గురించి, మీ అమ్మ ఒడి గురించి మాట్లాడాం. ప్రేమగా మన్ను చేసే పని ఒకటి పాంపులు పెట్టడమా, ప్రజల ప్రాణాలు తీయడమా? నా జీవితం ఎలాంటిదో నీకు తెలీదు. నేనేమేమి చూశాను నువ్వు అవి చూడలేదు. నువ్వు ఢిల్లీలో కూర్చుని ఆల్ ఇండియా రేట్లో పాటలు పాడుతావు. నీకేం తెలుసు మేము 50 సంవత్సరాల నుండి ఎన్ని కష్టాలు పడుతున్నావో? 50 సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతోంది. ఇదేమని అడిగితే మమ్మల్ని అరిచేస్తున్నారు. ఇవేవి నీకు తెలీదు, నీకేం తెలుసు? నువ్వేమనుకుంటున్నావు ఈరోజు ఉగ్రవాదం పెరగడానికి మీరు తప్పలేదనా? మా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, దాని వెనక మీ హస్తం లేదనా? మాకెటువంటి ఆనందం లేదు, కానీ మాకు వేరే దారి కూడా లేదు. ప్రతి ఇంట్లో మృత్యువు, అడుగడుగుల మృత్యువు, రాత్రి పగలు రోజులు సంవత్సరాలు వాళ్ళు చంపుతూనే ఉంటారు, చంపుతూనే ఉంటారు. ఎటు చూసినా రక్తం, నలుమూలలో సవాలు, వాళ్ళు సావు కేకలు ఎప్పటికీ నచ్చవులు.
లైన్లో నిల్చుని ప్రతి వాళ్ళ వెనుక ఒక కథ ఉంది. బహుశా అది నా కథ కన్నా భయంకరమైనది కావచ్చు, ఇంకా భయంకరమైనది కావచ్చు. నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇది మన వల్ల ఏ పని కాదు. సిబిఐ వాళ్ళు నిన్ను కూడా టెర్రరిస్ట్ అనుకుంటున్నారు, అమ్మని కూడా ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారు. అమ్మనా, ప్లీజ్ ఇవన్నీ మర్చిపో అమర్. నేను మేఘనను వెతకాలి, తెల్లని డబ్బులు నేను ఆపాలి. నువ్వింకా తన్ని మర్చిపోలేదు కదా? తన మాట పెట్టుది, తనని చూస్తే తప్పకుండా ఆగుతుంది. నేత నాపకం ప్రీతి. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళుడొచ్చుగా సుందర్ నగర్. సుందర్ నగర్ అండి. ఏం చేయమంటావు ఈ వెడ్డింగ్ కార్డ్స్ని? నీ పేరు పక్కన తన పేరు వేయించమంటావా? సుందర్ నగర్ అండి. నీకెందుకు చెప్పలేను? సుందర్ నగర్లో ఎక్కడా? నాకేం తెలుసు, బస్ స్టాండ్ వెనక పాడుబడ్డ బంగ్లా అన్నారు. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారా? నేను పిల్లలు ఫోన్లో వింటుంటే విన్నాను. చాలా, ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఏం చెమట వీటిని? రేపు 7 గంటలకి మిలిటరీ వ్యాన్ మనం అనుకున్న చోటే ఉంటుంది. 7 ఆర్మీ జీప్ రిమోట్ తో సహా పొజిషన్ లో రెడీగా ఉంటుంది. పావుతకు 9 బ్లాక్ 23 సెక్యూరిటీ పోస్ట్ దగ్గర నేను నుంచుంటాను. 9 నేను ఏ బ్లాక్ సెక్యూరిటీ అంటే డాన్సర్స్తో కలిసి లోపలికి పెడతాను. ఇది నా సెక్యూరిటీ గార్డ్. మేఘన వల్ల తప్పు జరిగితే నేను తయారుగా ఉంటాను. 9:30 నేను తయారుగా ఉంటాను. 9:45 మనందరం మన పొజిషన్స్ తీసుకుంటాం. 9:50 ప్రెసిడెంట్ తన చోటుకి చేరుకుంటాడు. 10 పెరేడ్ మొదలవుతుంది. డాన్సర్స్ స్టేజ్ ముందు నుంచి పెడతారు. 10:40 సౌండ్ సిస్టమ్ వైర్లు కట్ చేస్తాం. 7:30 నేను ఆల్ ఇండియా రేడియో బూత్ దాటి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను టీవీ కెమెరా ముందు
స్వాతంత్రం మనదైన దేశం కోసం. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.